ఇక్కడ మీ అమ్మాయి ప్రవర్తన ఏమీ బాగాలేదు. వచ్చే వాళ్ళందరికి కన్నుగొట్టి ఇంటి పొరుగు బజార్ను పెడుతుంది. అయినా నేను అడ్జస్ట్ అయి ఉండాలంటే నాకు 10,000 క్యాష్, ఒక స్కూటర్ అర్జెంటుగా కావాలి. లేదా మీ కూతురికి విడాకులు ఇస్తాను. ఇట్లు మీ అల్లుడు కడుగుపాటి కుప్పరాజు. ఆగండి ఆగండి, అర్జెంటుగా డబ్బు పంపండి. లేదా పెట్రోల్తోనో గ్యాస్తోనో చంపాల్సి వస్తుంది. ఆ డబ్బుతో పాటు ఈ ఫోన్ బిల్లు ఖర్చు 50 రూపాయలు కూడా డ్రాఫ్ట్ రూపంలో పంపండి. ఏమిటి, ఉంటాను. ఎంతైందండి? 50. అబ్బే, వదిలినారుగా, మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని. నిజంగా? థాంక్స్ అండి. ఇంతకీ మీరు ఎక్కడ ఉంటున్నారు? ఇక్కడే, ఇదిగోండి విజిటింగ్ కార్డు ఉంచండి, ఎందుకైనా పనికి వస్తుంది. థ్యాంక్ యూ. వస్తానండి. హలో, పోలీస్ స్టేషన్? గాంధీనగర్ 2వ వీధి డోర్ నెంబర్ 4లో మరో కట్నం చావు సిద్ధం కాబోతుంది. నేనా? కందుకూరి వీరేశలింగం గారి కజన్ సిస్టర్లే. ఆహా, ఎంత ధైర్యం, ఏమి సామాజిక స్పృహ! మీ పాటల్లోనే అనుకున్నాను, మాటల్లో కూడా మెస్మరిజం ఉందండి. ఈసారి మీకు ఏ నెంబర్ కావాలి? మైకేల్ జాక్సన్, మొహమ్మద్ రఫీనా? మరీ జోకులు ఏమాకండి. చూడండి, మీరు నాతో కలిసి పాట పాడాలి. ప్లీజ్, నన్ను విసిగించకండి. లేదండి, నేను మిమ్మల్ని వదలను. అబ్బా, మీతో పెద్ద న్యూసెన్స్ అయిపోయింది. నా వల్ల కాదు, వేరెవరినైనా చూసుకోండి. వేరెవరో కాదండి, నాకు మీరే నచ్చారు. ఏంటి గొంతు, వాయిస్, పాట? పోలీసులు పిలిపించమంటారా? వాళ్ళు పాడితే బాగుంటుందా? అయ్యో, వాళ్ళు పాడడానికి కాదు, వాళ్ళ చేత మీ బుర్ర రామకీర్తన పాడించడానికి. నా మాట వినండి. ఏంటి, ఇందాక నుంచి ఆ అమ్మాయిని అల్లరి చేస్తున్నా? అల్లరి కాదండి, ఆ అమ్మాయిని నా ట్రూప్ లో చేరమంటున్నాను. ట్రూపా? ఎరా, ట్రూప్ పేరుతో ట్రాప్ చేస్తున్నావా? ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావురా ఇది? ఏది? అదే అందమైన ఆడపిల్లని ట్రాప్ చేసి బ్లూ ఫిల్మ్స్ తీయటం. బ్లూ ఫిల్మా సార్? క్లిక్ 3తో ఫోటోలు తీయడం కూడా నాకు చేత కాదండి. ఇలాంటి వాళ్ళు రోజు రోజుకి ఎక్కువైపోతున్నారు. నువ్వు ముందు పోలీస్ స్టేషన్ కి పదా. పోలీస్ స్టేషన్ చూడండి సార్, పోలీస్ స్టేషన్ అక్కడి నుంచి ఎప్పుడు తప్పించుకొచ్చారా? తప్పించుకు రావడం ఎక్కడి నుంచి? వీడు మీకు తెలుసా, బ్రహ్మాండంగా ఇప్పుడే పిచ్చి ఆసుపత్రి నుంచి పారిపోయాడు, ఇప్పటికి ముగ్గురు గరిచాడు, అందరూ హాస్పిటల్ అయ్యారు. నాకు కాదు, నాకు రా రా. సారీరా, వాళ్ళ నుంచి నేను తప్పించడానికి అలా చేశాను. నన్ను ఇంత ఇబ్బంది పెడుతుందా? ఇక లాభం లేదు. చూడు అమ్మాయి, నేను చేస్తాను. ఏం చేస్తావురా? కాళ్ళు పట్టుకుని అయినా సరే పెళ్లి చేసుకోమని అడుగుతా.